చంద్రబాబును నమ్ముకున్న తమ్ముళ్లకు తడిగొడ్డేనా? తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు కూల్గా ఒక కబురు అందింది. మీరు త్యాగాలు చేయాల్సిందే అన్నదే ఆ కబురు. టికెట్ ఇవ్వలేకపోవచ్చు అని సాక్షాత్తు అధినేత చంద్రబాబు చెప్పేశారు. అందువల్ల ఎవరూ నిరాశ చెందవద్దు అని గీతోపదేశం చేశారు. టికెట్ దక్కలేదని చింత వలదు, నిరుత్సాహం అంతకంటే వలదు. ఇదే చంద్రబాబు అధినేత హోదాలో తమ్ముళ్ళకిచ్చిన సందేశం. ఈసారి పొత్తులతో వెళుతున్నామని చంద్రబాబు చెప్పారు. అందువల్ల అంతా సహకరించాలని ఆయన ఓపెన్ అప్పీల్ చేశారు. పొత్తులకు సహకరించి పార్టీ విజయానికి ఎవరైతే కష్టపడతారో వారిని గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ఒక భారీ హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబు చెప్పిన దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కేవలం పొత్తుల వల్లనే తమ్ముళ్ల ఆశలకు చిల్లు పడడం లేదు. వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు అంతా వచ్చి చేరుతున్నారని చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. అంటే వారితో కూడా కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అలా చేరికలను తమ్ముళ్లే తాముగా ప్రోత్సహిస్తూ పార్టీ విజయానికి బాట వేయాలని ఆయన కోరుకున్నారు. మొత్తం మీద చూస్తే తమ్ముళ్లకు చాలా మటుకు ఈసారి అవకాశాలు దక్కవని చంద్రబాబు ఇచ్చిన సందేశం. మొత్తం 175 సీట్లలో జనసేన బీజేపీ పొత్తుల కారణంగా టీడీపీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందన్నది మాత్రం ఈ రోజుకి తెలియడం లేదు. మరోవైపు చూస్తే వైసీపీ నుంచి సమర్థులు సత్తా ఉన్న నేతలు వస్తే వారికి టికెట్లు ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ వచ్చిన వైసీపీ నేతలు డబ్బుకు వెనకాడరు. దాంతోపాటు వారు సిట్టింగ్లుగా ఉంటారు కాబట్టి వారికి జనాలతో కనెక్షన్ ఎక్కువ. ఈ విషయాలన్నీ కూడా టీడీపీ హైకమాండ్ లెక్క వేసుకుని మరీ వైసీపీ వారిని తమ పార్టీలో చేరేందుకు ఆహ్వానిస్తోందని అంటున్నారు. ఇక ఇవన్నీ లెక్క వేసి హెచ్చిస్తే మాత్రం చాలా చోట్ల తమ్ముళ్ల సీటు చిరిగిపోవడం ఖాయమని అంటున్నారు. తక్కువలో తక్కువ 50 నుంచి 60 సీట్లలో తమ్ముళ్ళ ఆశలకు కోత పడడం ఖాయమని అంటున్నారు. అదే కనుక జరిగితే ఎంతోమంది తమ్ముళ్ళు త్యాగరాజులుగా మారిపోతారు. ఇక టీడీపీ ప్రభుత్వం వచ్చాక అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 2-3 గట్టి ఆశావాహులు ఉన్నారు. అలా పెద్ద సంఖ్యలో ఉన్నవారిలో ఎంతమందిని రేపు ప్రభుత్వంలోకి వచ్చాక అకామిడేట్ చేస్తారో ఎవరూ చెప్పలేని విషయం. అదే సమయంలో మిత్రపక్షాలు అక్కడ కూడా వాటా కోసం పట్టుబడతారు. మరి అలా ఈ పొత్తులు అప్పుడు కంటిన్యూ అయితే చాలామంది తమ్ముళ్ళ నెత్తిన తడిగొడ్డే అంటున్నారు. మరి చంద్రబాబు చెప్పినట్లుగా మాట విని పార్టీని సహకరించే తమ్ముళ్ళు ఎంతమంది అన్నది ఒక కీలకమైన చర్చ. ఇంతేకాదు తన సొంత సీట్లో తాము డమ్మీలుగా ఉండి మిత్రపక్షాలను గెలిపిస్తే రేపటి రోజున వారు బలంగా పాతుకుపోతే తమ రాజకీయానికి అసలుకే అసలు వస్తుందన్నది నిజమైన ఆందోళన. దాంతో తమ్ముళ్ళు ఈ ఒక్కసారికి టికెట్ దక్కకపోవడం కింద చూడడం లేదు. టోటల్ తమ పాలిటిక్స్కే ఈ పొత్తులు ఎసరు అన్న బాధ చాలామందిలో ఉంది. మరి చంద్రబాబు మాత్రం మీరు తగ్గాల్సిందే అని చెప్పేస్తున్నారు.